గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారు ఏంటి, చాలా బాగుంటారు. ఎందుకంటే యోగా చేసే ప్రతి ఒక్కరు చాలా బాగుంటారు. మీకు తెలుసా ఒక విషయం చెప్పనా, నా స్టూడెంట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎంపీ వాళ్ళ డాటర్ అనమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ వాళ్ళ డాటర్, పేరేమి చెప్పను. ఓకేనా? అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎలా పలకరించే వాళ్ళంటే, అమ్మాయి ఇవాళ యోగా చేసావా అని అడిగేవాళ్ళు. ఆ అమ్మాయి అనేది, నాన్న బాగున్నావా అని అంటారు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు, బాగున్నావా అని అడుగుతారు. అంటే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది అనమాట, మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రెగ్నెంట్ అయ్యి 9 మంత్స్ చక్కగా ప్రాక్టీస్ చేసేది, 9 మంత్స్ చక్కగా ప్రాక్టీస్ చేసింది హ్యాపీగా. ఆ బాబుని అందరు యోగా బాబు అని పిలుస్తారు. అయితే వాళ్ళ ఫాదరు ఎప్పుడైనా ఇంటికి వస్తారు కదా, యోగా చేసావని అడిగితే ఆ అమ్మాయి అడిగేది అనమాట, ఏంటి నాన్న ఇలా అడుగుతున్నావు అంటే, యోగా చేస్తే చాలా బాగుంటావమ్మా, ఆరోగ్యంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, సో అందుకే యోగా చేసావా అని అడుగుతాను. రోజు యోగా చేస్తే నువ్వు బాగానే ఉంటావు, స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదు, యోగా మాత్రం మానద్దు అని చెప్పేవాళ్ళు వాళ్ళ ఫాదర్. చూసారా, యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, అందరికీ తెలుసు ఆ విషయం. సరే, ఇవాళ కూడా మేము బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసేసాం. ఎంత బాగా ప్రాక్టీస్ చేసామంటే, వాల్ సపోర్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నాము, అడ్వాన్స్ లెవెల్ ఆసనాస్ నేర్చుకున్నాము, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసేసాం. ప్రాక్టీస్ అయిపోయింది, ప్రాక్టీస్ సాటర్డే రోజు ప్రాక్టీస్ అయిపోగానే కొంచెం తొందరగా ఆకలేసేస్తుంది అనమాట, అందుకని నేను చాలా తొందరగా ఈజీగా అయిపోయి నా డీటాక్స్ డ్రింక్ ఇవాళ తయారు చేసేసుకున్నాను. ఆ డీటాక్స్ డ్రింక్ ఏంటో చెప్పేస్తాను, ఎందుకంటే లేట్ చేయను, ఎందుకంటే నేను తొందరగా తాగేసేయాలి. ఓకేనా? చూడండి, చక్కగా కనిపిస్తున్నాయి కదా, ఏంటి ఇవి, చక్కగా కనిపిస్తున్నాయి యా, చూడండి చక్కగా చూపిస్తాను కదా, బాగా కనిపించాయా? యా, బాగా కనిపించాయి కదా. ఏంటి అంటే సబ్జా సీడ్స్, సబ్జా గింజలు. సబ్జా గింజలు జనరల్ గా నీళ్ళలో నానబెట్టుకుని తాగడం మనకి తెలుసు, ఎండాకాలము మనకి చాలా చక్కగా చలవ చేస్తుంది, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి, హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. రోజు సబ్జా గింజలు ఒక చిన్న 1/2 స్పూన్ నీళ్ళల్లో వేసుకొని చక్కగా తీసుకున్నామంటే, కొద్ది ఒక 20 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు అవి సోక్ అయ్యాయంటే, నానాయంటే బాగా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్లో పెట్టుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. సమ్మర్ లో మనం సబ్జా గింజల్ని అనేక రకాల డ్రింక్స్ లో కలుపుకోవచ్చు, ఫుడీస్ లో కలుపుకోవచ్చు, పుడ్డింగ్స్ చేస్తుంటాం కదా వాటిల్లో కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటాయి కదా. అయితే ఓన్లీ సబ్జా గింజలు తీసుకుంటే ఎట్లా, వసంత లక్ష్మి వెరైటీ ఏముంటుంది? నేనేం చేశానంటే దాల్చిన చెక్క చిన్న అంగుళం తీసుకున్నాను, ఇంత అంగుళం దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో వెయిట్ లాస్ కి కావాల్సిన అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని చాలా తక్కువ చేస్తుంది, కొలెస్ట్రాల్ ని బాగా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఎస్పెషల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బాగా కరిగించేస్తుంది, కట్ డౌన్ చేసే ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి దాల్చిన చెక్కలో. ఈ మధ్య కాలంలో మనం డీటాక్స్ టీస్ అని బాగా వింటున్నాం కదా, దాల్చిన చెక్క టీ కూడా చాలా మంచిది. కడుపు అంటారు కానీ దాల్చిన చెక్క కడుపులో మంట అది వస్తుందని ఏం కాదండి, చాలా అంటే చాలా మంచిది దాల్చిన చెక్క. రోజు ఇంతే ముక్క, ఎక్కువ కాదు ఇంతే ముక్క, వేడి నీళ్ళల్లో బాగా మరిగించేసి, నేనేం చేస్తానంటే కొంచెం 1/2 గ్లాస్ నీళ్లు తీసుకున్నాను, వేడి నీళ్ళలో ఒక 5 to 6 మినిట్స్ బాగా బాయిల్ చేశాను, ఆ వాటర్ తీసుకున్నాను, అందులో ఈ నానబెట్టిన సబ్జా గింజలు వేశాను, తర్వాత కొంచెం హనీ, కొంచెం లెమన్ టేస్ట్ కోసం వేశాను. 4 ఇంగ్రీడియంట్సే చూడండి, దాల్చిన చెక్క, సబ్జా గింజలు, లెమన్ అండ్ హనీ. ఇంకో 5వ ఇంగ్రీడియంట్ ఏంటంటారా, 5 కదా మేడం అని, వాటర్ అంతే. ఇలా చక్కగా నేను తయారు చేసేసుకున్నాను, ఆకలిస్తుందని చెప్పాను కదా, సో బెల్లి కూడా చాలా ఫుల్ అయిపోతుంది హ్యాపీగా. చూడడానికి పెద్దగా ఫుల్ గా తీసుకున్నాను, బెల్లి కూడా హ్యాపీగా ఫుల్ అయిపోతుంది. తర్వాత లెమన్, విటమిన్ సి,
మనకు యాంటీఆక్సిడెంట్ లాగా బాగా పనిచేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని అలా ఉంచి పెడుతుంది అనమాట. డీటాక్స్ అవుతుంది బాడీ, ఎట్ ద సేమ్ టైం డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చక్కగా ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం తోటి. గోరువెచ్చగా తీసుకున్నాను నేను, మరీ హాట్ గా తీసుకోను, సమ్మర్ లో గోరువెచ్చగా తీసుకున్నాను. ఏదైనా సరే మనం గోరువెచ్చని నీళ్లు తాగినా సమ్మర్ లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బాడీ టెంపరేచర్ వాటర్ లేదా గోరువెచ్చగా ఇలా మనము డ్రింక్స్ తాగినా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇవాల్టి నా డీటాక్స్ డ్రింక్ ఆఫ్టర్ మై ప్రాక్టీస్, చక్కగా ప్రాక్టీస్ చేసేసాం మేము, బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే డ్రింక్ తీసుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేస్తే డైజెషన్ పవర్ బాగా పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, ఫ్యాట్ కరుగుతుంది, సో ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఇలాంటి డ్రింక్స్ తాగామనుకోండి, ఎనర్జెటిక్ గా ఉంటాం కదా. సో మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు డ్రింక్ చేసుకొని తాగేసేయండి. హెల్దీ అండ్ హ్యాపీగా ఉందాం, రోజు యోగా ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ లో తెలియచేయండి. తర్వాత సపోర్ట్ చేయడం కోసము సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. చక్కగా బాగా ఈ వీడియో వైరల్ అయిందనుకోండి, ఇలాంటి వీడియోస్ నేను చాలా ఇంకా ఎక్కువ చేస్తాను. యోగా టిప్స్ కూడా చాలా చెప్తాను, ఫుడ్ టిప్స్ కూడా చాలా చెప్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా మంచి టిప్స్, మా స్టూడెంట్స్ కి ఏవేవైతే టిప్స్ చెప్తానో, చాలా మంచి రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ కి చెప్పిన టిప్స్ అన్ని కూడా మీకు కూడా చెప్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. Bye.